వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా నిజాంపేట రామాయణపేట మండల కేంద్రాలలో గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె రెండవ రోజులో భాగంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచి మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ సమ్మె ప్రభావంతో గ్రామాలలో పారిశుద్ధ పనులు నిలిచిపోవడంతో గ్రామ సర్పంచులు పారిశుద్ధ కార్మికులకు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎవరు బెదిరించినా బెదిరింపులకు భయపడమని కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె కొనసాగిస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సైదు రమేష్, సపై కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సబ్బులు, సర్పులు, బట్టలు, చెప్పులు అన్ని రావాలి మాకు. ఇప్పుడు అస్తలేవు, కొన్ని వస్తున్నాయి, కొన్ని అస్తలేవు. జీతాలు కొంతమంది కొంతమంది ఓ దగ్గర ఓ తిరగ నడుతుంది, ఓ దగ్గర ఓ తిరగ నడుతుంది జీతాలు. మాకు 19,000 జీతాలు పెంచాలి. మళ్ళీ మాకు సెలవులు ఇవ్వాలి, ఆదివారం సెలవులు ఇవ్వాలి. ఏదన్నా ఆపద పని ఉంటే సెలవులు ఇవ్వాలి. జీతాలు పెంచకుండా పర్మనెంట్ చేయకుండా మేము ఇట్లనే సమ్మె కొనసాగుతుంది. రామాయణపేట మండల కార్మికుల వేతనాల జీతాలు పెంచాలని 19,000 రూపాయలు జీతాలు పెంచాలని పర్మనెంట్ చేయాలి. కార్మిక జీతనాలు పెంచి మా జీతాలు పెంచి మమ్మల్ని చేయాలి అని చెప్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము.